Namaste, Pratimata Vilvanadi, Pratidrushim, or Denedi. Welcome to AP View, Nini Joshna Mundaka Headlines. మోటార్ వాహనాల చలాన్లను వెంటనే తగ్గించాలి. బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ. సీమాంధ్ర నేతల దిష్టి బొమ్మల దగ్ధం. కాఫ్రాలో ఐకాస, సికింద్రాబాద్ లో తెరాస నిరసన. పురాణ జర్నలిస్ట్ పార్లమెంట్ వద్ద ప్రత్యక్షం. నారదుడి పాత్రలో టీడీపీ ఎంపీ శివప్రసాద్. అంగట్లో సరుకైన చిన్నారి బాలికలు. కంప్యూటర్ యుగంలోనూ వీడని మహిళా వివక్ష. రాష్ట్ర విభజన ప్రక్రియలో ఉద్రిక్తతల నడుమ మరో అడుగు పడింది. తీవ్ర గందరగోళం మధ్య ఆంధ్రప్రదేశ్ పునః వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు శాసనసభ్యుల ముందుకు వచ్చింది. పోటాపోటీ నినాదాల నడుమ అభ్యంతరాలు పెట్టకుండా బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై సీమాంధ్ర, తెలుగుదేశం, వైకాపా నేతలు భగ్గుమన్నారు. ముసాయిదా పాత్రలను చించి వేశారు. తెలంగాణ ప్రాంత సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర తోపులాటలతో ఉభయ సభలు రణరంగాన్ని తలపించాయి. మేఘాలపై రాష్ట్రానికి వచ్చిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు తీవ్ర గందరగోళం నడుమ శాసనసభకు చేరింది. మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంత నేతలు ఒక్కసారిగా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వెంటనే విభజన బిల్లు చర్చకు పెట్టాలంటూ తెలంగాణ సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో సభను తొలుత గంటపాటు వాయిదా వేసిన స్పీకర్ తిరిగి ప్రారంభమైన వెంటనే సభ్యుల నినాదాలు, ఆందోళన నడుమే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును సభలో ప్రవేశపెట్టాలని శాసనసభ కార్యదర్శి సదారాంను ఆదేశించారు. వెంటనే సదారాం 65 పేజీలు, 13 షెడ్యూళ్లతో ఉన్న బిల్లు స్వరూపాలను గందరగోళం మధ్య హడావుడిగా చదివేశారు. ఆ వెంటనే ముసాయిదా పత్రులని శాసనసభ వెబ్సైట్తో పాటు సంబంధిత కార్యాలయాలలో అందుబాటులో ఉంచినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ పరిణామంపై తీవ్రంగా ఆగ్రహించిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు నిరసన స్వరం పెంచారు. సింగరేణి కాలనీలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. వారిపై గుడుంబ వ్యాపారులు ప్రతి దాడులు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. కుటుంబ స్వాధీనం చేసుకున్నాము. అతను అరెస్ట్ చేసే క్రమంలో అతను, అతను సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది అతని అనుచరులు స్వాధీనం చేసుకుంటున్న మా సబ్ ఇన్స్పెక్టర్ పైన దాడి పాల్పడడం జరిగింది. ఈ దాడిలో మా ఎస్ఐ రామ్ గోపాల్ సర్వనర్ స్టేషన్ ఎస్ఐకి గాయం తగిలింది. ఈ క్రమంలో ఈ సింగరేణి కాలనీస్లో మొత్తం ఈ గుడుంబ అమ్మకందారులు అన్ని ఇళ్లపైన దాడులు చేశాము. భారీ ఎత్తున గుడుంబ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడి పాల్పడ్డ ఒక 6 అనుమానితుల్ని ఆల్రెడీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఆఫీస్ అందరూ కలిసి మేము జాయింట్ ట్రేడ్లో భాగంగా ఇక్కడికి వచ్చాము. సింగరేణి కాలనీ వచ్చేటప్పుడు చర్చ్ నెంబర్ చర్చ్ దగ్గర ఉపర్ కాలనీ 14 వెంకట్రామ్ దగ్గర దాదాపు 200 ప్యాకెట్లు దొరికాయి. సరే ఒక లూజ్గా కూడా ఒక 50 లీటర్లు జరుగుతుంది. అక్కడ శాంతి అనే ఒక మహిళ ఉంది, తర్వాత వెంకట్రాములు. వాళ్ళు పట్టుకునే క్రమంలో మా పైన దాదాపుగా 335 మంది వచ్చారు, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి.
మోటారు వాహనాలపై అధిక చలాన్లు వేధించడాన్ని నిరసిస్తూ నాచారంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సైబరాబాద్ పరిధిలో కొత్త జీవోలు తీసుకొచ్చి రవాణా వాహనాలపై ఆంక్షలు విధించి ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ నాయకులు ఎన్విఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆంక్షలు తొలగించకపోతే తాము ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ర్యాలీ హబ్సిగూడ నుండి నాచారం చౌరస్తా వరకు నిర్వహించారు. కొత్తగా ఆంక్షలు విధించడం జరిపింది. సో ఈ ఆంక్షల్ని ఎత్తివేయాలని చెప్పని కోరుతూ ఈరోజు ఈ యొక్క భారీ ఊరేగింపుని నిర్వహిస్తా ఉన్నాము. మరి ఈరోజు అనేక మంది సొంత డబ్బుతో తీసుకొచ్చి వాహనాలు కొనుక్కొని వాళ్ళ యొక్క జీవితాలు గడుపుతూ ఉంటే వాళ్ళపైన ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించడం ఏమవుతుందో వీళ్ళ యొక్క పొట్టలు కొట్టడమే అని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకనే ఈ యొక్క వాహనదారులు మరి డీసీఎం ఓనర్లకి మోటార్ వెహికల్ ఓనర్లకి పూర్తిగా మద్దతు పలుకుతూ అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ బిల్లును సీమాంధ్ర నాయకులు తగలపెట్టడం చించివేయడంపై నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాప్రాలో జేఏసీ ఆధ్వర్యంలో రాధికా చౌరస్తాలో సీమాంధ్ర నాయకులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్, కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మను ర్యాలీతో వచ్చి చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జేఏసీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దానికి అడ్డం తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ పాస్ చేసిన దానికి మా బిల్లు పాస్ చేస్తే పిత్తికాయలో నింపినట్టు నింపి మా తెలంగాణలోను దూ దూ అనిపించినట్టు చేసారు ఈ ఆంధ్ర పాలకులు. ఎందుకు ఇంత కంట కౌరం వీళ్ళకు? ఏమి వాళ్ళు మేము దోసుకున్నామా? మేమని తిన్నామా? మాది మేము అడుగుతున్నాం, మా తెలంగాణ మేము అడుగుతున్నాం. మీ ఆంధ్ర అడుగుతలేము కదా? మా ఆంధ్ర వచ్చి బతుకుండా మమ్మల్నే నిలదీస్తారా మీరు? ఇంత అన్యాయం మా మీది. మా తెలంగాణ సాధించుకోవడానికి మేము ఎప్పటితో పోరాడుతున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.